శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఉమ్మిడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారి మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. శ్రీ ఉమ్మిడిశెట్టి వారు ఇటు లక్షణంలోను అటు లక్షణంలోని ఆరితేరిన విద్వాంసులు. వీరు గీతాలు, స్వరజతులు, వర్ణాలు, మున్నగు సంగీత రచనలు ఎన్నో చేసి సంగీత ప్రపంచానికి అందించారు. ఇప్పుడు మలయమారుతి రాగంలో గీతం రూపకతాళం. అఖండ సంగీత విద్యా ప్రతిరస్తు. ఇప్పుడు నీకు ఉమ్మిడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారి రచన గీతం మలయమారుతి రాగం రూపకతాళంలో ఉంది అది చెప్తాను. ముందుగా మలయమారుతి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. అది ఆరోహణ అవరోహణ. ఒకసారి పాడతావా? పాడు. సరిగపదనిసా. ఈ రాగం 16వ మేళకర్త చక్రవాక జంది. చక్రవాక రాగంలోంచి పుట్టింది ఈ రాగం. మా లేదు, అన్ని స్వరాలు ఉన్నాయి. సరిగమపదనిస అంటే చక్రవాకం, మా లేదు, సరిగపదనిస, సనిదపగనిస. అలాగే ఈ రాగంలోంచి రి మనం వర్జన్ చేస్తే సగపదనిస సనిదపగస అంటే వలజి రాగం అయిపోతుంది. ఇప్పుడు ఇందులో గీతం చెప్తా. సానిదని శ్రీలోల శ్రీలోల దాని అని రావాలి. లా శ్రీలోల శ్రీలోల దని సరిస దని సరిస శ్రీత పాల శ్రీత పాల దని సని దప దని సని దప సేవిత సూర సేవిత సూర గప దని ద గప దని ద దని ద ద సని సద అని పలకాలి. దని ద దని ద గప దని ద గప దని ద గణ లీల గణ లీల పగ పదని ద పగ పదని ద సనీసద అని పలకాలి. పగ పదని ద కచ కూచ ధర కచ కూచ ధర సని నిద ప సని నిద ప సుమమాల సుమమాల గప దని ద ప గప దని ద ప కర సరసి జ కర సరసి జ గప గరిస గప గరిస పరిపాల పరిపాల. ఒకసారి పాడతావమ్మా, అంతవరకు పాడు. శ్రీలోల శ్రీ
సీతాపాల సేవిత సుర గణలీల కచ పూచ ధర సుమమాల కర సరసిజ పరిపాల. ఉమ్మిడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారు ఈ రాగంలో మనకు అద్భుతమైన గీతం అందించారు. అంటే మనకి గీతాలు అందించిన వారిలో పురంద్రదాసులు వారు, ఆ తర్వాత వేయి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి గారు, అలాగే సంగ్రహ చూడమని గ్రంథం రాసిన గోవిందాచార్యులు, అలాగా వెంకటమఖి, ఇలా చాలామంది మన గీతాలు అందించారు. ఈనాటికి మనం అభ్యాసకాలంలో మనం పాడుకుంటున్నాం. కానీ మలయమారుత రాగంలో మనం అభ్యాసకాలంలో గీతం సాధారణంగా దొరకదు. అటువంటి మలయమారుత రాగంలో ఉమ్మిడిశెట్టి వారు మంచి గీతాన్ని అందించారు. బాగా సాధన చేయి. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. మంచి సమయమిదే రార నామనోహర మంచి సమయమిదే రార. చక్రవాక రాగంలో స్వరజతి ఆడితాడు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. ఇప్పుడు మీకు ఉమ్మిడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారి రచన మంచి సమయం ఇదే రారా స్వరజతి చక్రవాక రాగంలో ఉంది, ఆరితాడు అని చెప్తాను. ముందుగా చక్రవాక రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరిగమ సరిగమ పదని స పదని సని ద ప సని ద ప మగరి స మగరి స. ఒకసారి పాడతారా? పాడు. సరి గ మ పదని స సని ద ప మగరి స. అది ఇది 16వ మేళకర్త. చెప్పుకుందాం పల్లవి. మా గ రి మా గ రి స స ద ని స స ద ని రి స ద రి స ద ని స రి రి ని స రి రి. ఇది పల్లవి స్వరం. ఒకసారి మీరు పాడతారా స్వరం? మా గ రి స స ద ని రి స ద ని స రి రి. సాహిత్యం చెప్తాను. మంచి సమయమిదే రారా
అది పల్లవి. ఒక చరణం చెప్పుకుందాం. మా ప మ గ మ గ రి స రి మా ప మ గ మ గ రి స రి గ రి స ని స ని ద ని స రి గ రి స ని స ని ద ని స రి. ఒకసారి పాడతారా? మా ప మ గ మ గ రి స రి గ రి స ని స ని ద ని స రి. ఎప్పుడు కూడా స్వరజిత్ పాడినప్పుడు ఎలా పాడాలంటే, చరణం స్వరం పాడి, మళ్ళా పల్లవి పాడి, మళ్ళా చరణం సాహిత్యం పాడి, పల్లవి పాడి ముగించాలి. ఇప్పుడు నేను చరణం సాహిత్యం చెప్తాను. ఈ ప్రక్రియ ఒకసారి పాడి మీరు చెప్తాను నేను, మీరు పాడుతారు కానీ. ఓకేనా? మంచి మాటలెంచి నన్ను మంచి మాటలెంచి నన్ను కాంచవేమి కాంచనాంగ కాంచవేమి కాంచనాంగ. ఒకసారి సాహిత్యం పాడతారా? మంచి మాటలెంచి నన్ను కాంచవేమి కాంచనాంగ. ఇప్పుడు పల్లవి సాహిత్యం ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా మనం నేను చెప్తాను మీ పాడు. మంచి సమయమిదే రార నమనోహర మా ప గ మ గ రి స రి గ రి స ని స ని ద ని స రి. మంచి సమయమిదే రార నమనోహర మంచి మాటలెంచి నన్ను కాంచవేమి కాంచనాంగ. మంచి సమయమిదే రార నమనోహర అని పల్లవ సాహిత్యం, మళ్ళా చరణం స్వరం, మళ్ళా పల్లవ సాహిత్యం, చరణం మళ్ళీ సాహిత్యం, మళ్ళీ పల్లవ సాహిత్యం ముగించి చేయాలన్నమాట. అర్థమైనా? ఈ స్వరజతి బాగా సాధన చేయండి. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యా ప్రాప్తులస్త. Yeah.
కార్యక్రమం ద్వారా శ్రీ ఉమ్మిడిశెట్టి వెంకటస్వామి నాయుడు గారి 4 రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారు రచనతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.